భారత యుద్ధం ముగిసిన అనంతరం శ్రీహరి చక్రం మహాపాతకాలకు గురి కావడం వల్ల శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని తీర్థంలో స్నానం చేయించారు. అటువంటి పుణ్యతీర్థంలో ఎవరైనా స్నానం చేస్తే వారికి బ్రహ్మహత్య శిశుహత్య దోషాలు పూర్తిగా తొలగిపోయి పవిత్రులవుతారు. శ్రీహరి ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం ఉంది. అసలు ఈ చక్రతీర్థ మహిమకు సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం. పద్మనాభుడు అనే ఒక భక్తుడు సంసార సౌఖ్యమును విడిచి వెంకటాచలమున ఒక తీర్థం వద్ద పర్ణశాల వేసుకుని తపస్సు చేస్తున్నాడు. అతడు కొన్నాళ్ళు కందమూలాలు తిన్నాడు, కొన్నాళ్ళు ఆకులు తిన్నాడు, కొన్నాళ్ళు నీళ్లు తాగి, కొన్నాళ్ళు కేవలం గాలిని పీల్చుకుని భక్తితో తపస్సు చేశాడు. అతడి భక్తికి మెచ్చి శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ భక్తుడు స్వామిని అనేక విధములుగా ప్రార్థించగా స్వామి సంతోషించి నీకేమి కావాలనో కోరుకునుమో అనను. ఆ మాట విని ఆ భక్తుడు, స్వామి నాకు ఏ కోరికలు లేవు, బ్రతికిన నాళ్ళు నిన్ను గురించి తపస్సు చేయించి ఉండునట్లు అనుగ్రహింపో అనను. స్వామి అట్లే అనను. పద్మనాభుడు ఇలా తపస్సు చేయుచుండగా ఒకనాడు ఒక రాక్షసుడు ఆకలి బాధతో ఆ భక్తుణ్ణి మృంగడానికి వచ్చెను. పద్మనాభుడు భయపడి భగవంతుణ్ణి ప్రార్థించి రక్షింపమని కోరెను. దయామయుడు, భక్త రక్షకుడు, ఆసక్తోద్ధారుడైన శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తుని మొరవిని వెంటనే చక్రమును పంపెను. ఆ చక్రము దిగ్గున వచ్చి రాక్షసుని కంఠమును గురించి భక్తుల్ని రక్షించెను. ఆనాటి నుండి ఆ తీర్థములకు చక్రతీర్థం అని పేరు పలికెను. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ముఖద్వారానికి ఎదురుగా ఉన్న గుట్టపై ఉన్న చిన్న గుంట శంకుతీర్థం. నాగులకు సంబంధించిన తీర్థాల్లో ఒకటి నాగతీర్థం. శ్రీవారి దేవాలయం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ తీర్థం కనువిందు చేస్తుంది. నాగదోషం ఉన్నవారు ఈ నాగతీర్థంలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం ఓం వెంకటేశాయ స్మరించి తీర్థ సేవనం చేస్తే దోషాలు నివృత్తి అవుతాయి. పెళ్లి కాని కన్యలు ఇందులో భక్తి శ్రద్ధలతో స్నానాలు చేస్తే సకల సద్గుణాలు కలిగిన ఉత్తమ భక్తిని పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.